సినిమాకి ప్రమోషన్ కావాలి బ్రో. జూలై 9 రిలీజ్. టేక్ మీ టు సెలబ్రిటీ షో మీ అరౌండ్ టాలీవుడ్. ఎంత హీరో సెలబ్రిటీస్ తోటి నువ్వు యాక్ట్ చేస్తావు? చేద్దామా, నీకు టాలీవుడ్ అన్నావు కదా, టాలీవుడ్ లోనే బాప ప్రమోషన్స్ ఒకటి ఉన్నాడు, వాని దగ్గరికి తీసుకుపోతున్నాను నేను. అందుకనే మన కల్కి సినిమా కూడా వేసింది. ప్రభాస్ అన్న, ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న ఇటలీలో ఉన్నాడు, కానీ ప్రభాస్ అన్న కూడా నవ్వే అంత జోకులు వేసేటోడు మా ఫ్రెండ్, వాని దగ్గరికి తీసుకుపోతున్నా. ఫ్యామిలీ ఇన్సైడ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ మామా మామా, ఓ తెరిచిందా? అరే మామా ఎట్లున్నావు? నువ్వు హగ్గింగ్ అంత ఇష్టపడవని నేను సగమే ఇస్తున్నా. డార్లింగ్ డైరెక్టరు అశ్విన్, బాగున్నావు? మంచిగున్నావు? నేనే ఫ్యామిలీ ఇన్సైడ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అట్లా పెట్టినావు. మరి ఎవరంటే వాళ్ళు వస్తారు లోపలికి ప్రమోషన్స్ కోసం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నిన్ను కాదు మా. సరే మామ, నువ్వు అట్లా అదే ఏం లేదు. అంటే నువ్వు ఇల్లు ఖాళీ చేస్తా ఉన్నావు కదా, సరే మనోడు ఇక్కడ ఎట్లాగో చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిదాం అనుకుంటుండు, కొంచెం నువ్వే తెలుగులో ట్యూషన్స్ తర్వాత ఇల్లు కూడా ఇస్తే అట్లా అని హోమ్ టూర్ కోసం. ఇది క్రాస్ కల్చర్, వెరీ నైస్ ఇల్లు. ఇదేనా మామ, కొంచెం చూపిస్తే మంచిగా ఉంటుంది. మరి ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ సార్, కట్టు ఫ్రమ్ కల్కి ఐ బికేమ్ హ్యూజ్ ఫ్యాన్ సార్. ఐవ్ సీన్ ఆల్ యువర్ మూవీ యాక్టింగ్ సార్. వాహ్, గ్లోబల్ ఫ్యాన్స్ ఉన్నారు మీ. సరే బెడ్రూమ్ అంటే చూపి మరి సార్కి. బెడ్రూమా? సెకండ్ బెడ్రూమ్ చూపిస్తా. అసలు ఇది నీ రూమ్ అయినా లేకపోతే ఇది వీళ్ళదే, కానీ రెంట్ నేనే కడతా. పెళ్లి కొడుకు వీడు, కానీ వీడు వేసుకున్న డ్రెస్ నాది. రెంట్ నువ్వే కడతావు, నీ రూమ్ పెట్టు మామ. కిచెన్ కిచెన్ బాగుంటుందా? కిచెన్ లడ్డు తింటా. లడ్డు స్పెషల్ వితౌట్ షుగర్ బెల్లంతో చేసిన. వితౌట్ షుగర్ బెల్లంతో చేసినా? ఓకే నైస్. మా డార్లింగ్ లో కూడా లడ్డూస్. లడ్డు ఆఫ్ కోర్స్ ప్లీజ్. ఇట్ 50-50. యు సా ఎనీ డార్లింగ్ కల్టన్ సార్? యా చూసా, చాలా బాగుంది ట్రైలర్, సాంగ్స్ చూసా. మీకు కల్లాస ఇంకా రాహిలో ఏది ఏ ఇష్టం సాంగ్? నీకు బాగా కల్లా సాంగ్ బాగుంది. కల్లాస బాగా అనిపించాలి. నా డ్యాన్స్ ఓకేనా? బాగుంది మా డ్యాన్స్. కావాలని చెప్తున్నా. లేదు బాగుంది, బాగుందా? బాగుంది. నిజంగా చూసినావా? చూసావా? నేను బాగుంది, నిజంగా బాగుంది. ఫస్ట్ లిరిక్ ఓపెనింగ్ లిరిక్ చెప్పమా. కల్లాస్లోనా? కల్లాస్లో కల్లాస్ కల్లాసేలో ఓపెనింగ్ లిరిక్ సార్. ఓపెనింగ్ బాగా అనిపిస్తున్నాను లిరిక్, స్టార్టింగ్ ఎత్తుకోవడమే చాలా బాగా ఎత్తుకుంది. గుర్తుంది మామ నాకు లిరిక్స్ గుర్తు. ఫస్ట్లే నా కోసం మళ్ళీ వింటా ఒకసారి విని చెప్తా. మళ్ళీ వింటా. ట్రైలర్ ఎట్లుండే? ట్రైలర్ బాగుంది చాలా. ఓపెనింగ్ షాట్ ఎట్లుండే? చాలా బాగుంది ట్రైలర్. ఓపెనింగ్ షాట్ బాగుంది మామ. నీ హోమ్ టూర్ బాగుంది. థ్యాంక్ యూ ఫర్ ద లడ్డు అండ్ ద హోమ్ టూర్. మంచిగున్నావు మామ. అంటే కృష్ణానగర్లో అప్పుడు జాతిరత్నాల టైంలో అసలు నువ్వు మరీ ఇట్లా 6x6 రూమ్ ఉంటుండేవాడు వినోద్ గాన్ పైన కూర్చొని. నువ్వు మంచిగా అసలు 3-bedroom ఫ్లాట్ ఇట్లా మంచిగా పైసలు ఇప్పుడు బాగా. అంతేం లేదు. ఇట్లా మా జిఎస్టీలో అవన్నీ కడుతున్నావు? జిఎస్టీ జిఎస్టీ కడతాగానే ఇంత ఏంది మామ జిఎస్టీ అంటే? అంటే నాకు కూడా తెలియదు చెప్పండి. ఫుల్ ఫామ్ టీడీఎస్ఆ జిఎస్టీఆ? టీడీఎస్ ఉంటుందా నాకు తెలియ కడతా. జిఎస్టీ కడతా? జిఎస్టీ కడతా? టీడీఎస్? టీడీఎస్ కడుతున్నావు? టీడీఎస్ కూడా కడతా. టీడీఎస్ ఉంటే ఏంటి మామ? మీరిద్దరు పెద్ద డైరెక్టర్లు కోసం నాకు చిన్న కల్కి చేసిండు మొన్న, ఆ ముందు ప్రిన్స్ చేసిండు సార్.
ఈవెంట్ సార్, ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ ఎఫ్డి మార్నింగ్ 4 AM షో. సినిమా బిగినింగ్ నుంచి క్లాప్స్ విసిల్స్ అన్నీ ఒక షార్ట్కి థియేటర్ అదిరింది సార్. క్రౌడ్ నా ముందు ఉన్న జనాలు జంపింగ్. దెన్ ఐఎమ్ సీయింగ్ వాట్ ఇట్ ఇస్, దెన్ ఇట్ ఇస్ యువర్ క్యామియో. లౌడెస్ట్ మూమెంట్ సార్ ఇన్ థియేటర్ సిరీస్. బట్ ఐఎమ్ యువర్ ఫ్యాన్, ఐ వాస్ ఆల్సో లైక్ సార్, యు నో దర్ ఇస్ సమ్ కనెక్షన్ బిట్వీన్ జాతరత్నాలు అండ్ డార్లింగ్. నాట్ ఐ కేమ్ టు యువర్ సెట్, జాతరత్నాలు సెట్. Okay. Your students thought I am junior artist. They said, go sit in the crowd. Okay. They are sitting there only. I saw him act and I came and asked him for songs. Okay, okay. The key connection for why we both are here today. అంత నీవలనే మామ, నీవలనే జరిగింది మొత్తం ప్రాబ్లమే. నువ్వు నీ అశోకంద తీసుకుంటున్నావు రోజు పొద్దున? కొంచెం కొంచెం తీసుకుంటాం. ఏను మామ దానివల్ల యూస్ఫుల్ చెప్తున్నా? నేను చెప్తా చెప్తా అనుకుంటే ఏం చెప్పవు, పీకవు. సార్ ఐ హావ్ వన్ డౌట్ సార్ అబౌట్ యూ. ఐ సా యువర్ ఇంటర్వ్యూ డ్యూరింగ్ ప్రిన్స్ సార్. ఇన్ వన్ ఇంటర్వ్యూ యూ టోల్డ్ యూ స్టడీడ్ సిఏ, ఇన్ వన్ ఇంటర్వ్యూ టోల్డ్ యూ స్టడీడ్ అస్ట్రానమీ, వన్ ఇంటర్వ్యూ టోల్డ్ యూ స్టడీడ్ ఏరోనాటికల్ ఏరోనాటికల్. వాట్ ఇస్ యాక్చువల్ డౌట్ సార్? ఆల్ తమిళ పీపుల్ వాంట్ టు నో వాట్ ఇస్ యువర్ యాక్చువల్. పక్కన దిస్తాం అవును సార్. నో అస్ట్రానమీ, అస్ట్రానమీ. ఆస్ట్రోనమీ అంటే ఏమో మేకింగ్ స్టార్స్. ఓ అంటే మేకింగ్ స్టార్స్. సరే మరి నువ్వు ఖచ్చితంగా డార్లింగ్ కూడా మా కోసం వచ్చి చూస్తావా లేదా? చూస్తాను నేను. అండ్ ఇస్తే ఏ లేదు, చూస్తాను నేను. 19th ప్రీమియర్స్ ఏమైనా ఉన్నాయా? 18th వచ్చి చూస్తా. సరే మరి ఎంత రెంట్ ఇదా? యువర్ థింకింగ్ ఫ్రీనే ఫ్రీనే మామా, అడిగిన ఓనర్ని రిక్వెస్ట్ చేసాను. పడితే చెప్తా ఉంటాను. సరే మామా, థ్యాంక్స్. సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ డార్లింగ్ సార్. అదే చూసినావా, నువ్వు మామూలుగా మాట్లాడతాడు, మళ్ళీ నువ్వు ఇట్లా కెమెరాలు అవన్నీ పెడితే మళ్ళీ ఇదైతే. బట్ ఎనీవేస్ మామా థ్యాంక్ యూ. నువ్వు అసలు లోపల లోపల చాలా తిట్టుకున్నావు కానీ బయటకు మాత్రం బాగా నవ్వినావు. తిట్టుకోలేదు, లోపలే తిట్టుకోలే. ఓ అంటే బయట బాగానే ఇప్పుడు తిట్టుకుంటావు? అంతేలే మా అమ్మాయి, వచ్చినావు కనీసం కాఫీ లేదు, టీ లేదు, ఏం లేదు, కాకరకాయ జ్యూస్. కాకరకాయ జ్యూస్ వెళ్ళిపోతాంలే మామ, ఎందుకు ఇంకా కాకరకాయ జ్యూస్ దొండకాయ ఫ్రైలు ఇవన్నీ ఎందుకు మామ, పోతాంలే. ఇక సరే మరి ఇక వస్తావు కదా సినిమాకి? తప్పకుండా. ఇప్పుడు మామ రిలీజ్ మాది డార్లింగ్ వర్షన్ అయిపోగానే వర్క్స్ అయిపోగానే డార్లింగ్ రిలీజ్. ఓకే ఓకే అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన కదా చెప్పు. హలో సార్, రిలీజ్ రోజు నేను వచ్చేస్తా. రిలీజ్ ఏ రోజు? జూలై 19th 26th. నువ్వు నువ్వే చెప్పు, ఆ రోజే పెట్టుకుంటాను. వచ్చేస్తా ఫ్రైడే, వచ్చేస్తా నేను ఫ్రైడే. ఏ ఫ్రైడే మామ? 19th. చెప్పు నీకు ఆ రోజు ఏమన్నా వేరే ఉంటే మనం మారుస్తాం మరి. సరే మరి వెళ్ళిపోయే ముందు ఒకసారి చెప్పు డార్లింగ్. జూలై 19th డార్లింగ్ సినిమా రిలీజ్. సురేష్ చాలా కష్టపడి డైరెక్షన్ చేసిన సినిమా. సో సురేష్ అశ్విన్ కష్టపడి, ఓకే అశ్విన్ అశ్విన్ రామ్ ఓకే అశ్విన్ రామ్ చేసిన డైరెక్షన్ చేసిన సినిమా. ప్రియదర్శి ప్రొడ్యూసర్, నిరంజన్ రెడ్డి గారి డబ్బులు, బట్ మొత్తం సీతారాం గారే చూసుకున్నారు. సో అట్లా ఈ సినిమా మీరు అందరూ చూడాలని, చూసి ఎంజాయ్ చేయాలని. జూలై 19th నబ్బా నటేష్ హీరోయిన్గా, కృష్ణ తేజ బ్రహ్మానంద గారు. సో మీరందరూ ఉన్నారు, మంచి కామెడీ సినిమా ఇది, మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను నేను. ట్రైలర్ నచ్చిందా? బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గైస్. విల్ సీ యూ ఆన్ జూలై 19th ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. అదే నీ సిగ్నేచర్ పెట్టు, విజువల్ సిగ్నేచర్.